అందరికీ నమస్కారం. నేను మీ కంచెల శ్రీకాంత్. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మార్చి 13వ తారీఖున జరగబోవు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ లో ఉన్న సీరియల్ నెంబర్ 1 ఎదురుగా కంచెల శ్రీకాంత్ అనే పేరు ఉంటుంది. దాని ఎదురుగా 1 అని వేసి మీ మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్. కొండపురం మండలం కొమ్మిలో టీడీపీ నేతలతో జరిగిన సమీక్ష సమావేశంలో ఉదిగిరి మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి శ్యాంప్రసాద్ రెడ్డి 9 మంది చావుకు కారణమైనట్లు తెలిపారు. 2014 ఎన్నికల్లో కావలి సర్వేపల్లి నియోజకవర్గాలకు తమిళనాడుకు చెందిన అప్పు అనే వ్యక్తితో కలిసి నకిలీ మద్యం సరఫరా చేసిన కేసులో ముద్దాయని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులను చట్టసభలకు పంపించాలా అని ఒకసారి ఆలోచించాలని కోరారు. మంచి విద్యా సంస్థను నడుపుతూ సౌమ్యుడైన కంచెల శ్రీకాంత్కే పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. టీడీపీ కొండాపురం మండల అధ్యక్షులు ఓంకారం మాట్లాడుతూ కొండాపురం మండలంలో ఇప్పటికే దాదాపు ప్రచారం పూర్తి చేసినట్లు చెప్పారు. మండలంలో 842 ఓట్లు ఉన్నాయని అధికంగా శ్రీకాంత్కు పోయేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి యారవ కృష్ణయ్య, టీడీపీ మండల మాజీ అధ్యక్షులు వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాంత్ గారిని మన పార్టీ తరఫున ఎవరైతే అభ్యర్థి ఉన్నారో చాలా మంచి అభ్యర్థి. ఇప్పుడే పెద్దలు అందరూ కూడా చెప్పారు, అవతల అభ్యర్థి కావలి సర్వేపల్లి 2014 ఎలక్షన్ లో వీళ్ళందరికీ పాండిచేరి నుంచి దొంగ మందు దూడలో ఇతనే దొంగ సారాయి కల్తీ సారాయి చేసుకుంటాడే అప్పు అని ఒక ఆయన చచ్చిపోయాడు. అప్పు అని మెడ్రాస్ ఆయన, ఆయనతో కొల్లుడయ్యి 9 మందిని చనిపోవటానికి కారణమైనడు ఇప్పుడు అవతల పార్టీ అభ్యర్థి. మన అభ్యర్థి కావాలంటే డిగ్రీ ఏం లేవు, మంచోడు ఒక మంచి కాలేజీ నడిపిస్తున్నాడు. వాళ్ళ ఫాదర్ కూడా ఈనాడులో జిల్లా హీరోగా పనిచేశాడు, శ్రీకాంత్ వాళ్ళ ఫాదర్. గతంలో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ కి మన పట్టాభి గారిని మన పార్టీ తరఫు నిలబెట్టినప్పుడు దీన్ని చాలా వర్క్ చేశాడు. అందుకనే అతను మంచివాడు, సౌమ్యుడు. మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఏమాత్రం ఒక్క ఓటు కూడా ప్రాణికున్నా అందరినీ తీపించుకొని అందరికీ నమస్కారం. నేను మీ ఎల్సీ రమణారెడ్డి. 39 ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యమ సంఘాలతో పాటు తెలుగుదేశం పార్టీ మద్దతుతో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ఆశీస్సులతో పోటీ చేస్తున్నాను. మార్చి 13వ తేదీ జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మీ అమూల్యమైన ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించే ప్రార్థన. మీ ఎల్సీ రమణారెడ్డి.